ఈరోజు దివాళీ స్పెషల్ రెసిపీ బాదుషా. ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే బాదుషా ఇంట్లోనే ఈజీగా అలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పులు పంచదార వేసి 1 కప్పు వాటర్ వేయండి. పంచదార నీళ్లలో కలిసేంత వరకు గరిటెతో తిప్పండి. ఇప్పుడు వేడి నీళ్లలో నానబెట్టిన కుంకుమ పువ్వు వాటర్ వేసి 3 దంచిని యాలకులు వేయండి. 10 నిమిషాల తరువాత పాకం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, తీగపాకం అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేయండి. నిమ్మరసం వేయడం వల్ల పాకం తొందరగా గట్టిపడకుండా ఉంటుంది. ఒకసారి గరిటెతో తిప్పుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 ప్లేట్లో 2 కప్పుల మైదా వేయండి. కొద్దిగా ఉప్పు వేయండి. స్వీట్ రెసిపీస్లో ఉప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1/4 కప్పు కరిగించిన నెయ్యి వేసి పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలపండి. పిండి సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. పిండి ఆరకుండా 1 క్లాత్ వేసి 1-10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా సమానంగా చేసుకోండి. ఇప్పుడు 1 పిండి ముద్దను తీసుకుని గుండ్రంగా చేసి అరచేతితో ప్రెస్ చేసి బొటన వెలుతో 2 వైపులా మధ్యలో నొక్కండి. ఇలాగే మిగతా బాదుషాలను కూడా చేసుకోండి. బాదుషాలు ఆయిల్లో వేసేటప్పుడు లో హీట్లో ఉండాలి. బాదుషాలు పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. బాదుషాలు వేగిన తర్వాత ఆయిల్ నుండి బయటకు తీసి డైరెక్ట్గా పాకంలో వేసేయండి. వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల బాదుషాలు పాకం బాగా పీల్చుకుంటాయి. మూడు నిమిషాల తర్వాత పాకం నుంచి తీసి 1 ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా ఇంట్లోనే టేస్టీగా ఎలా బాదుషాలను చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.